హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను హర్షలు చూపిద్దాం అనుకుంటున్నానండి. హర్షల కోసం అంటే నేను ఇప్పుడు ఎంత చేస్తున్నానని కాకుండా ఎంతకెంత అని చెప్తాను. 1 కేజీకి 1 కేజీ బెల్లం తీసుకోవాలండి. కానీ మేము ఇక్కడ 1 కేజీకి 1 బెల్లం కాకుండా 1/2 కేజీ బెల్లము 1/2 కేజీ చక్కెర తీసుకున్నాము. ఇది చక్కెర అండి. చక్కెరని పొడిగా చేసుకున్నామండి మిక్సీలో వేసి. ఇట్లా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాము. కొన్ని చక్కెరలో కొన్ని వాటర్ వేసేసి ఇట్లా కలుపుతూ ఉండాలి. స్టవ్ మీద బాణీ పెట్టి అలా కలుపుకోవాలండి. అది హీట్ అవుతూ ఉంది. పాకం వచ్చేలాగా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం చక్కెరతో వేయడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటాయి, బాగుంటాయండి. ఎప్పుడు ఒకే రకమైన అంటే బెల్లంతోనే కాకుండా చక్కెర బెల్లం కలిపితే బాగనిపిస్తుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి, చేసుకో తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇలా పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం కరిగిపోతుందండి, బెల్లం మొత్తం కరుగుతుంది. నేను అంటే మొత్తం చూపిస్తున్నానండి, ఎక్కడ కట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం లెంతి అవుతుంది వీడియో, అయినా పర్లేదు, చూసేయండి. అది పాకం వచ్చిందో లేదో చూడాలండి. అట్లా చేయాలండి, అంటే పాకం వస్తే కొంచెం మన చేతులకి అతుక్కుంటుందండి. అలా వస్తాయండి, పాకం వచ్చే ముందు అట్లా వస్తుంది. ఎంత బాగా కనబడుతుందండి, బాగుంది కదా చూడడానికి. కలుపుతూనే ఉండాలండి. అంటే కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి, కలుపుకుంటూనే ఉండాలి. ఇదైతే ఎక్స్పర్ట్లు బాగా చేస్తారండి, ఏ మాటకమాట. బాగుంటుంది చూడండి ఎంత బాగా కనబడుతుందో. అలా చేశాక కొంచెం పాకం ఎంత బాగా వస్తే అరిసెలు కూడా అంత మెత్తగా వస్తాయండి, బాగా వస్తాయి. చూడండి నెయ్యండి, కొంచెం నెయ్యి వేసుకున్నాము.
అది ఇందులోనే వేసుకోవాలండి, కొంచెం కరిగిపోతుంది అండ్ అంతా కలుస్తుంది, బాగుంటుంది. చాయిస్ అండి అది నెయ్యి వేసుకోవడం, వేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఇలా నెయ్యి కలుపుకున్నాక చూడండి కంప్లీట్ అయిందండి, ఆల్మోస్ట్ వచ్చినట్టే పాకం. కొన్ని యాలకులు వేసామండి, ఇప్పుడు కనబడిందా కొంచెం యాలకుల పొడి వేసాము. స్వీట్కు కంపల్సరీ కదా అండి యాలకుల పొడి, చూడండి అది ఇప్పుడు పాకం వచ్చినట్టండి. మళ్ళీ కొంచెం షుగర్ సార్ పిండేశారండి, ఇంకా పిండేసుకొని కలుపుకోవాలి. పాకం వచ్చే టైంలో ఇట్లా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి, ఒకేసారి వేసుకోవద్దు, గడ్డలు కడుతుంది. వేడి వేడిది కదా, వేడి వేడి మిన్నే కలుపుకోవాలండి, మళ్ళీ పక్కన గట్టి పడుతుంది లేకపోతే పక్కకు పెట్టి ఉంచుకుంటే. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ వేయాలండి. చూడండి అట్లా కలుపుకుంటూ ఉండాలి. అంటే నేను ఇంత లెంత్ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, అరిసెలు అనేవి చాలా అంటే చాలా హార్డ్ అండి, క్రిటికల్ అసలు అది చేయడము. మంచి మంచి ఎక్స్పర్ట్లు అయితేనే బాగా చేయగలుగుతారు, పాకం సరిగ్గా రాకుండా అట్లా ఇట్లా అవుతుంది. అందుకే కొంచెం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపించాను ఎట్లా చేయాలనేది, పాకం కలపడం మాత్రమే బాగా చూపించాను. అట్లా కలుపుతూ వెళ్తూ ఉంటే అంటే ఒక అంటే మనకి ముద్ద చేయొచ్చేలాగా, అంటే అరిస చేయొచ్చే వరకు పిండేసుకుంటూ కలపాలండి. అంటే చెప్పాను కదా క్వాంటిటీ ఎంత అనేది, వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కాబట్టి చేస్తూనే ఉంటాము. 1 కేజీ రైస్కి 1 కేజీ బెల్లం అండి, అది హాఫ్ చక్కెరైనా తీసుకోవచ్చు, హాఫ్ హాఫ్ ఆఫ్ చక్కెర బెల్లమైనా తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం బెల్లమైన చక్కెరైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక వస్తూ ఉంటే టైట్ అయిపోతుందండి గరిట, దాన్ని అట్లా కలుపుకోవాలి. ఒకరు పట్టుకొని ఒకరు కలుపుకుంటేనే సెట్ అవుతుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో అది, ఇట్లా అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అట్లా కలుపుకున్నాక ఇలా చేసుకోవాలండి, ఒత్తుకోవాలి ఒక కవర్ పైన చిన్న ముద్దలాగా తీసుకుంటూ. అంతే ఫ్రెండ్స్, ఈజీ చూడండి అలా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే, అన్నీ ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.